అందరికీ నమస్కారం. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తరువాత చదవవలసిన పుస్తకమా? రిటైర్మెంట్ అయిపోయిన తరువాత ఇచ్చే బహుమత? ఎవరైనా మరణించినప్పుడు వేసే గీతమా? పని పాట వదిలేసి చదవమని చెబుతుందా? అది కాదు, అవన్నీ అపోహాలు. జీవితం సంతృప్తిగా గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. గీతలోని కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఒకటవది, భగవద్గీత హిందువులది కాబట్టి నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు అని అనుకోవడం మీ పొరపాటు. గీత భారతీయులది. రెండవది, మనం సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తుంటాము. వాస్తవానికి మీరు కోరికలను అధిగమించినప్పుడు సంతోషంగా ఉంటారు. గీత చెప్పేదే అది, నీ పని నువ్వు చెయ్యు, ఫలితం గురించి ఆలోచించకు అని. మూడవది, సన్యాసం అనేది కాషాయం దుస్తులతో రాదు, అది ఒక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్నా, 100 పనులు ఉన్నా కూడా తామరాకు మీద నీటి బొట్టుగా ఉండడమే సన్యాసం అంటే. నాలుగవది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే మిమ్మల్ని మీరు ఇబ్బందిలో పెట్టుకోవడం కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నింటినీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత ద్వారా విజయం లభిస్తాయి. ఐదవది, మనస్సు ప్రశాంతంగా ఉంటే, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. అసలు భగవద్గీత ఏం చెబుతుందో చూద్దాం. ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది, నాగరికత గురించి చెబుతుంది, ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది, సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏంటో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది, పాపం పుణ్యాలను వివరణ ఇస్తుంది, పరమాత్మను చేరే మార్గం చెబుతుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను గురించి మాట్లాడుతుంది భగవద్గీత. గీత చదువుకో, నీ రాత మార్చుకో. ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మాట, ఈరోజు నుంచి ప్రతిరోజు మీకు భగవద్గీతలోని ఉన్న సారాంశాన్ని కథ ద్వారా మేము మీకు వినిపిస్తాము. తప్పక చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.